शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ్యో नमः। ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। పైగా మనం ఇప్పుడు రాశులు బట్టి చెప్తున్నామండి। అలా రాశులు బట్టి చాలా మంది ఉంటారు, కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మనం చంద్రుడి నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని, కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి, మన రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, నవాంశులు ఎక్కడున్నాడు, అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి। మీ మీ ఊళ్ళలో ఉన్న పండితుల్ని సందర్శించినా వాళ్ళు చెప్తారు, లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి। ఇప్పుడు మన మే నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। మీ వృషభ రాశిలోనే అంటే మీ రాశిలోనే రవి బుధ శుక్రుడితో పాటు రాహు కూడా ఉండడం వలన మీకు ఆనందంగా హ్యాపీగా అద్భుతంగా ఉండబోతుంది ఈ నెల మొత్తం। పైగా గురుడు కూడా ఏప్రిల్ 6 నుంచి మారడం వలన మీరు సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు, అద్భుతంగా రాణించబోతోంది। ఎందుకంటే రవి బుధ శుక్రులు ఉండడం విశేషమైన యోగం, అద్భుతంగా రాణిస్తారు అంటే ప్రతి పనిలోనూ సక్సెస్ ఉంటారు। మీరు చాలా మీ స్వభావం ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గాను కూలుగాను అద్భుతంగా రాణించే యోగం ఉంటుంది, మీకు స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు, కోపం తక్కువ ఉంటుంది, కాబట్టి మీరు ప్రతి పని అందు కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి। అలాగే మీ ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం వలన మీ ద్వితీయ స్థానానికి కూడా గురుదృష్టి ఉండడం వలన అద్భుతమైన యోగం అండి। ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడరు, అంటే ధనం ధాన్యాలు మీకు సమృద్ధిగా ఉంటాయి, ఫైనాన్స్ విషయంలో బాగుంటుంది, గురుదృష్టి ద్వితీయ స్థానానికి ఉండడమే కారణం। అలాగే మీ గాయని గాయకులకి మంచి మంచి అవకాశాలు రావడానికి కూడా అద్భుతంగా ఈ నెలలో ఉంది। అలాగే తృతీయ స్థానం శని చూడడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది, కానీ మీకు జలగండం సూచిస్తుందండి। అంటే జలగండం అంటే మీరు మిమ్మల్ని భయపెట్టడం అది కాదు, మీరు నీటిలో స్నానం చేయడానికి కానీ నీటిలో స్నానం చేసేటప్పుడు కానీ అంటే గంగా గోదావరి ఈ కృష్ణ వీటిల్లో స్నానాలు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఈ నెలలో ఉండండి। శని ప్రభావం వలన మీకు కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీరు ముందు జాగ్రత్త తీసుకుంటారని నేను చెప్తున్నా। అలాగే మీ రాశి వాళ్ళకి పూర్తి భావం చాలా బాగుందండి, అంటే విద్యార్థులకి అద్భుతంగా చదువులో రాణిస్తారు, ఎందుకంటే గురుదృష్టి సింహరాశి ఉండడమే, ఆ సింహరాశి అధిపతి మీ రాశిలో ఉండడమే కారణం। సో తల్లి ఆస్తిపాస్తులు తల్లి ఆరోగ్యం అద్భుతంగా ఉంటాయండి। వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి రోజులు వచ్చాయండి। వాళ్ళకి ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకి మంచి ఆదాయం ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంది। అలాగే ఈ నెలలో మీరు బంగారం వెండి నూతన వస్తు వాహనాలు అలాగే వస్త్రాలు అనేకమైనటువంటి కొత్త వస్తువుల్ని మీ ఇంటికి తెచ్చుకుంటారు అవకాశం ఈ నెలలో మీకు ఉంది। పంచమ భావం చూస్తే పంచమ భావాధిపతి బుధుడు అవడం వలన పంచమాధిపతి కూడా అద్భుతంగా ఉండడం వలన మీకు యోగవంతమైన కాలం, అంటే మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే పంచమ భావం వలన మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఎందుకు చెప్తానంటే వృషభ రాశి వాళ్ళకి ఈ టీవీ రంగంలో ఉన్న సినీ రంగం వాళ్ళకి అద్భుతమైన యోగకారకుడు శుక్రుడు కూడా, కాబట్టి మీ శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు, అలాగే రాహువు కూడా ఉన్నాడు, కాబట్టి సినీ రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలుగుతుందండి ఈ నెలలో। అలాగే నూతన అవకాశాలు కూడా వచ్చి తీరుతాయి। అలాగే సంగీతం సాహిత్యం నృత్యం కళాకారులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి, అదృష్టం మీ తోడవుతుంది। పంచమభావం చాలా బాగుందండి, అంటే పూర్వజన్మ పుణ్యఫలం మీకు ఈ రాశికి ఈ నెలలో మీకు ఉంది। సో ప్రతి విషయంలోనూ మీరు సక్సెస్ఫుల్గా అద్భుతంగా రాణించే అవకాశం ఉంది, పరిస్థితులతో మీరు ప్రతి పని సాధిస్తూ తీరుతారు। అలాగే 6వ ఇల్లు అండి, సిక్స్త్ హౌస్ నుంచి రవి బుధ శుక్రులు చూస్తున్నారు, అంటే మీకు కాంపిటీషన్ రంగంలో సక్సెస్ఫుల్గా ఉంటుంది, అంటే మీరు ప్రతి ఎగ్జామ్ రాసినప్పుడు కష్టపడి చేస్తే ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। అలాగే శత్రుబాధలు కానీ రుణబాధలు కానీ అలాగే దీర్ఘకాలిక వ్యాధుల యొక్క బాధలు కానీ తగ్గడానికే అవకాశాలు ఈ మేనల్లో ఉన్నాయి। మీ సప్తమ భావాన్ని కేతు ఉండడం వలన సప్తమ స్థానాన్ని కూడా రవి బుధ శుక్రులు కూడా చూడడం వలన ఈ నెలలో మీకు వ్యాపార అభివృద్ధి ఉందండి।
అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంపదలతో కూడి ఉంటారు. అంటే భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అదృష్టం తోడవుతుంది. కానీ కేతు ఉండడం వల్ల కొన్ని మనస్పర్ధలు వస్తాయి, చికాకులు వస్తాయి, అలాగే వ్యాపార అభివృద్ధిలో కూడా మనస్పర్ధలు ఉంటాయి. అవన్నీ మీరు ఓవర్కమ్ చేయడానికి రవి బుధ శుక్రులు కారణం అవుతారు. సో వాళ్ళు తోడ్పడతారు కాబట్టి మంచిగానే మీ సప్తమ భావం బాగుంది. ఇంకా అష్టమాధిపతి అండి, అష్టమాధిపతి గురుడు అవ్వడం వలన, అష్టమాధిపతి కూడా దశమస్థానంలో ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఉండవు. అంటే ఆరోగ్యంగానే ఉంటారు. అంటే ఆరోగ్య సమస్యలు, మీకు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా అని మనం వింటున్నాం ఎక్కువగా. సో మన జాగ్రత్తల్లో మనం ఉండడం చాలా శ్రేయస్కరం. అలాగే 9th భావాధిపతి శని అవ్వడం వలన ఎడ్యుకేషన్ రంగంలోని వాళ్ళకి అద్భుతంగా రాణించి తీరుతారు. వారు ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఐరన్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి తోడపడుతుందండి. అభివృద్ధి కలిగిస్తుంది, అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే శని ఇంక 9th భావంలో ఉండడం వలన కూడా మినిస్టర్స్ కూడా కొంచెం మంచి భావాలు, మంచి వార్తలు వినడం, అభివృద్ధి కలగడం ఈ శని వలన మీ రాజకీయ నాయకులకు కలగబోతోంది. ఇంకా దశమస్థానంలో గురుడు ఉండడం వలన నూతన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి రావడానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా మీరు నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అయిపోవచ్చు. ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వృషభ రాశి స్త్రీలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా చదవగలరు, చదివింది జ్ఞాపకం పెట్టుకోగలరు, కష్టపడగలరు. అలాగే వీళ్ళు కష్టపడడం కాదు, మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కష్టపడండి, అద్భుతంగా రాణించి తీరుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సివిల్ సర్వీసెస్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, మిలిటరీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, అనేక రంగ ప్రభుత్వ సంస్థలలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన యోగవంతం కలగబోతోంది. వాళ్ళ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు, అభివృద్ధి కలగబోతున్నాయి ఈ మే నెలలో. గురు ప్రభావం వలన ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మీకు రావాల్సిన సంపద కానీ, ధనం కానీ మీకు ఎంత రావాలో అంతే వస్తుంది. మీకు కోరుకున్న చోటకి బదిలీ అవుతారు. సంతోషకరమైన వార్తలు కూడా వింటారు. అద్భుతంగా రాణించి తీరుతారు. ఈ గురుడు వలన ఈ మే నెలలో మంచి మంచి వార్తలు వింటారండి. ఫైనాన్షియల్గా కూడా మీకు లోటు ఉండదు. ఎందుకంటే దశమంలో గురుడు, ద్వితీయ స్థానంలో కూడా కుజుడికి గురుదృష్టి వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. మీకు ఎంత సంపద రావాలో అంతే వస్తుంది. అలాగే లాభస్థానాన్ని, లాభస్థానాధిపతి గురుడు అవ్వడం వలన మీ రాశికి, ఆ గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన వ్యాపారస్తులకి అందరికి కూడా ఈ నెలలో శుభవార్తలు వినడం, మీ వ్యాపారాలు అభివృద్ధి కలగడం, మీకు సంపదలు రావడం ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుంది. అలాగే రవి బుధ శుక్రులు మీకు వ్యయస్థానంలో ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే తీర్థయాత్రలు చేయడం వలన, అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం వలన, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడం వలన, పుణ్యక్షేత్రాలు దర్శనం వలన, మీకు శుభకార్యాలు చేయడం వలన, పైగా విందులు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొనడం వలన, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడం వలన కూడా వాటిల్లో కూడా మీకు మంచి మంచి వాటికి మాత్రమే మీకు ధన సంపాదన, ధనం ఖర్చు అవ్వడానికి ఈ నెలలో అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల మొత్తం అండి మీకు చాలా బాగుంది. చాలా బాగుందంటే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రవి బుధులు మీ లగ్నంలో, రాశిలోనే ఉన్నారు కాబట్టి. మీరు కష్టపడండి. ప్రతి విషయంలోనూ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని రంగాల వాళ్ళు కూడా కష్టపడందే ఏదీ రాదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. మీరు కనకదుర్గ అమ్మవారిని కానీ, పార్వతీ అమ్మవారిని కానీ ఎంత పూజిస్తే అంత మంచిది. ముఖ్యంగా సినిమా రంగంలో వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా రండి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారిని పూజించండి. చండీ హోమం చేయించుకోండి, అలాగే కుంకుమ పూజ చేయించుకోండి. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా సరే ఈ పూజలు చేయించుకోవడం వలన మీ మనశ్శాంతిగా ఉండి ఆరోగ్యంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటారు. అలాగే మీకు ముఖ్యమైన కలర్స్ బ్లాక్, బ్లూ, గ్రీన్, అటువంటి ముఖ్యమైన డార్క్ కలర్స్ అన్నీ మీకు చాలా నొప్పుతాయి. అలాగే మీ డ్రెస్సెస్ కూడా ఈ డార్క్ కలర్స్ వేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటారు. అందువలన దాన్ని మీరు అట్రాక్టివ్గా జనాలు ఆకట్టుకొని మీకు ఉద్యోగాలు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీ రాశి వాళ్ళు రెడ్ కలరు, మెరూన్ కలరు కొంచెం అవాయిడ్ చేయండి. దానివల్ల ఈ కలర్స్ వేసుకోవడం వలన ఇబ్బంది ఉండదు, అవాయిడ్ చేస్తే మంచిది. సో ఈ విధంగా మీ వృషభ రాశి వాళ్ళకి, స్త్రీలకి, అలాగే పురుషులు కూడా అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.